ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులగణన చేస్తాం కాంగ్రెసు చెయ్యి, 6 నెలల నుంచి ఎవడొద్దన్నాడు? సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. ఆడలేక మధ్యలో గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవని ఉన్నాడు, పక్కన ఉన్నవానికి సుద్ధులు చెప్తాడు. సొంత ఎంపీ ఓడిపోతుంది, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతుంది, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న, వంశీ చంద్ అంటే నీకు వడదు, వంశీ చంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ చంద్ను ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, తలకాయ ఆడబెట్టుకోవాలన్నా కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా, కానీ నేను అంటలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్నా చేవెళ్ళి ఓడిపోతుంది, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతుంది, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చాతనైతే, భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా, మరి అలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది, ఎవరు నీళ్ల మంత్రి? హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావుతో ములాఖత్ అయింది, నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాసులో ముచ్చట్లు పెట్టుకుంటామైంది, నువ్వు హరీష్ రావా నేను హరీష్ రావా? కులం ఒకటి ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? వెంకటరామరెడ్డి నీ నెంబర్ 2, నీ కుర్చీ ఎత్తకపోతా అని చూస్తున్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సడకుడు కాదా? సడకుడో వియ్యంకుడో కాదా? నీకేమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు పట్టుకోనురని 150 ఫోన్ కాల్లు చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన, మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఓటుకు 1000 రూపాయలు వంచి ఆపడం చేత కానీ నువ్వు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, నీకు పోలీసు వాడు కంట్రోల్ ఉన్నాడు, నీకేమొస్తుందని రేవంత్ రెడ్డి ఏం తెలుసు? నీకు ఏం తెలుసు అంటున్నా, వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరా చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చేపించిన, పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేము పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్, గదానికి సమాధానం చెప్పు. గిబి చెప్పడం చేత కాదు, ఒక్క పోలీసోడన్నా నీ మాట వింటుండా? ఒక్క పోలీసోడు ఒకవేళ వింటే వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలమ్మదికి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు? టీఆర్ఎస్ఓడు బీఆర్ఎస్ఓడు 1000 రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీని గెలిపించుకోక వెంకటరామరెడ్డికి ఎందుకు సద్దులు మోచిండు నీ శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంటు మీద బీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు, తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ, ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. పిలువు, మీటింగ్ పెట్టు, రేపు ప్రగతి భవన్లో వస్తా, సెక్రటరేట్కి పిలువు, సమీక్ష పెట్టు వస్తా. నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడినా బెదిరిచ్చినా సార్ పైసలు వంచుతూ వచ్చి పట్టుకోమని చెప్పి గది చేతగాలేదు నీకు, కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు. రేపు వాళ్ళ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడేందుకు సుద్దులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలియకపోతే రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పారు అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన, వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకటరామరెడ్డిని? అచ్చా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకటరామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకున్నారా రేవంత్ రెడ్డి గారు? నాకైతే గంతే అనిపిస్తుంది.
అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి నాలుగేళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డోడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈటుగా జవాబ్ పత్తర్సే దేయింగ్ అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపడ్డాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్లలో పొంగనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే. మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది? రాజకీయాల్లో జో జీతా ఓఈసీకి అందరు, ఓడిపోయినోడు శుద్ధులు చెప్పుడేంది? ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు? అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా? మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచారు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ? ఎవరు మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నోడగొట్టుకొని మీ మాలవతి కవిత గారు నోడగొట్టుకొని కేసీఆర్ గారు హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుని గెలిపించేటందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటేందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేటందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి? అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు, రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. పిలువు, ఏ గుడికి పిలుస్తావా, ఏ బడికి పిలుస్తావా? భాగ్యలక్ష్మి అమ్మవారి కడుకు వచ్చి ఏడ్చినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగ, మా రాజేంద్రన్న మీద ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి మళ్ళీ పోదాంపా, హరీష్ని కూడా తోలుకొనరా, నీది వస్తే కదా. నేను కూడా వస్తాను, నేను ప్రమాణం చేస్తా బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకట్రామరెడ్డి పైసలు వంచినామని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా? నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే. నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను, కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండదు కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ మా అమ్మా నాన్న మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం. కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది. ఇంకా చాలా చెప్పొచ్చు, గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించారు, ఎందుకు సురేష్ శెట్టిని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడుమైందా జైరాబాద్లో? మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చేతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లో ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే? సురేష్ శెట్టితో రేవంత్ రెడ్డి హరీష్ రావు ములాఖత్ అయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టేందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ని పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా? అంతెందుకు? నీలమ్మధుని బల్లిక బకరా బకరాన్ చేసింది హరీష్ రావు కాదా? నీలమ్మధు ఎవరి శిష్యుడు మెదక్ జిల్లాలో? హరీష్ రావు శిష్యుడు కాదా? రోజు హరీష్ రావు వెనకాల తిరిగినోడు కాదా? నీలమ్మధుని బలి చేసింది రేవంత్ రెడ్డి హరీష్లు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబు చేపించి ఆయనంతా ఇబ్బంది పెట్టింది ఎవరు? అందుకని ఒకసారి ఆలోచించాలే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే. ఎన్నికలు అయిపోయినాయి కదా, జూన్ 30వ తారీఖు దాకా నీకు ఇంకా 25 రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు. ఈ 25 రోజులలో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు, నీకు ఆ పౌరుషం లేదు, ఆ రోషన్ లేదు, ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలేను. ఒకవేళ ఉంటే, ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషం నీలో ఉంటే, డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద 25 రోజులలో చంద్రశేఖరరావుని అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు, ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేట ఆయన తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనైతుంది నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు, లేకపోతే ఏముందో తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటా. థ్యాంక్ యూ.
ఈ ప్రశ్న మీరు ఆయన అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ లాలుచితనాలు, పక్క పార్టీలతో పొద్దుకినాక మాట్లాడుకోవడాలు, ఇవి నాకు రావు, మా పార్టీకి రావు, ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది. అందుకని ఆయన్నే చెప్పాలి. ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా? ఎవరికైనా సాయం చేద్దామని, ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటుండా? ఈ హ్యాస్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా, బీఆర్ఎస్ అనే పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పట్టణాలకు గెలిచినప్పుడు మేము పొత్తు పెట్టుకోలే ఆయనతోటి, ఆయనతోటి మేము సలహాలు తీసుకోలే, సంప్రదింపులు తీసుకోలే. 9 గెలిచినప్పుడు ఆయన అవసరం ఉందని మేము అనుకోలేదు. పట్టణాలు గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, 9 గెలిచిన రోజు మాట్లాడిన వాళ్ళు, తోలుగుడ్డు పెట్టి సున్నా వచ్చిన రోజు గీయాలి ఎందుకు మాట్లాడతామన్నా కేసీఆర్ తోటి? చచ్చిపోయిన పాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అక్కడ చచ్చిపోయిన పాముతో ఎవడైనా మాట్లాడతాడా అన్న? పోయి భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చచ్చిపోయిన పాములతోటి మాట్లాడతాయా అన్న? మా దగ్గరనే చాలామంది ఉన్నారు కదా, వజ్రాలు డైమండ్స్ చాలా ఉన్నాయి కదా మా దగ్గర. ఎటైనా కోయగలిగే శక్తి ఉన్న అనేక మంది నాయకులు కార్యకర్తలు బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. చచ్చిపోయిన పార్టీలతోటి, ఓడిపోయిన పార్టీలతోటి, సున్నా సీట్లు వచ్చిన పార్టీలతోటి చర్చలు జరపాల్సిన అటు అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు.